వాగిని వాళ్ళకు నమస్కారం. మనం అందరము విడిగలు తీస్తున్నాము, ఆయుర్వేదం అందరికి ఇస్తున్నాము, అందరికీ ఉపయోగపడుతున్నామని ఒక మాట. ఇంకొక చిన్న ఒక పెద్ద మాట ఇంకో మాట చెప్తున్నా. ప్రతి వానికి ఒక అనుమానం. అనుమానం అంటే అత్త మందు పెట్టిందో, పెళ్ళా మందు పెట్టిందో, బంధువులు మందు పెట్టినారో, ఇరుపొరుడు మందు పెట్టినాడో, పెన్సు మందు పెట్టినాడో అని ఒక భయం ఉంటుంది. అందరూ మందు లేకున్నా మానసిక వ్యాధి మందు ఉందని ఒక అనుమానంతో వాడు తినక పానం బాలేక ఇబ్బందులు పడుతుంటాడు. ఆడోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, పెద్దోళ్ళు కానీ, మన పూర్వీకులు మందు అనేది ఒక మాట చెప్పినారు కాబట్టి యుద్ధ ముందుకు ఒక రాజు భోంచేస్తా భోంచేస్తా కింద పరిమాణం భోంచేస్తుంటే పైన బల్లి పోతుండేది. ఆ బల్లి నీడ పరిమాణంలో కనపడింది. ఆ పరిమాణం రాజు తాగినాడు. తాగిన తర్వాత బల్లిని మింగినా బల్లిని మింగినా అని ఒక అనుమానంతో రాజు బక్కగైపోయి లాస్ట్కి హింసపడి హింసపడి ఇబ్బంది పడుతుంటే ఒకటి వచ్చి చేతనం చేసినాక ఆ రాజు బాగైనాడు. ఇప్పుడు నేను ఒక మూలిక ఏం చెప్తానంటే అందరికీ ప్రతి మనిషికి ఎక్కడ భోంచేయాలన్నా, ఏడ తిరగాలన్నా, పెన్స్ కాడు కోరినా, ఎక్కడ కోరినా ఆ భయం అనేది లేకుండా చక్కగా మా చెంచుళ్ళు ఒక వైద్యం కనిపెట్టినా. మనం ఎక్కడన్నా భోంచేసుకో, ఏడన్నా తిరుగు, ఎక్కడన్నా ఉండుకో, ఆ రెండు ట్యాబ్లెట్ మనం మింగినామంటే మన బాడీలో అనుమానం లేకుండా ఒకవేళ ఎవరన్నా మందు పెట్టినా ఏదన్నా ఉన్నా కంప్లీట్గా పోయేది. పొద్దున తినాలా, రాత్రి ఎరగాల, ఎరిగితేనే పడిపోవాలి. అటువంటి సమస్య మీకు అందరికీ చక్కగా ఆ చెట్టు చూపిస్తాను, చేసుకునే విధానం చెప్తాను, వాడే విధానం చెప్తాను. చాలా పెద్ద మాట, అనుమానం లేని మాట. ఆరోగ్యంగా అందరం నవ్వుతూ నవ్వుతూ భోంచేసుకొని నవ్వుతూ సంతోషంగా ఉండే మాట చెప్తున్నాను. ఎందుకంటే చెంచులు అనేది నా విడిగా చాలామంది చూస్తున్నారు, చాలామంది చక్కగా చేసుకుంటున్నారు, చాలామంది తింటున్నారు, చాలామంది ఆరోగ్యంగా ఉంటారు, ఒకరికొకరు లైఫ్ చేస్తున్నారు, మంచిగా ముందుకు తీసుకుపోతున్నారు. అక్కలకు, అమ్మలకు, తమ్ముళ్ళకు, అన్నలకు, అందరికీ, పెద్దకి చిన్నకి అందరికి నా నమస్కారం పెట్టుకుంటూ ఇది మనకందరికి పనికొచ్చే మూలిక. మందు అనే భయం లేకుండా అత్త అల్లుడు కానీ, కోడలు కొడుకు కానీ, ఎవరన్నా కానీ ఈ మూలిక ప్రతివానికి అవసరమైనదే ఇది. అందుకోసం దాని పేరు ఏముందంటే పగుడు పత్తి చెట్టు. పగుడు పత్తి అంటే పగుడు పత్తి ఉంటుంది, దాని పూలు ఉంటాయి, పూలు ఎర్రగా ఉంటాయి చెట్టుకి, ఆ పూలు ఇట్టుంటాయి. ఈ చెట్టు వాడబట్టింది తీసి చూసినారు, కాయలు ఇట్టుంటాయి. ఇది పగుడు పత్తి చెట్టు అంటారు. దీని ఆకులు, దీని బెరడు, దీని పూలు, దీని ఏర్లు సమూలం అంటారు. సమూలం తీసుకొని ఈ సమూలాన్ని గోరువెచ్చని నీళ్ళు వేడైతుంటే దానిలో వేసి 10 నిమిషాలు ఉడికిన తర్వాత తీసుకొని చల్లడం నీడలు ఆరబెట్టి సూర్ణం తయారు చేసుకొని దాంట్లో మేకపాలతో తీసిన వెన్న, మేకపాలతో తీసిన ఎన్న పూసన్న వేసి నూరుకోవచ్చు, లేకుంటే నెయ్యి వేసిన నూరుకోవచ్చు, లేకుంటే మంచి తేనె దొరికితే కూడా నూరుకోవచ్చు. లేదు ఏమి దొరకలే నీళ్ళు వేసుకుని నూరుకోవచ్చు. నూరుకొని బఠాన్ గింజంత గోలీలు కట్టుకోవాలి. బఠాన్ గోలింత గోలీలు కట్టుకుంటే నీకు తలనొప్పి వచ్చినా, అన్నవరకపోయినా, ఎటువంటి ఆలోచన వచ్చినా, ఎటువంటి అనుమానం వచ్చినా చక్కగా 2 గోలీలు మింగి నీళ్ళు తాగినాం అనుకో, 10 నిమిషాల్లో దన్ను తీపి వస్తుంది, ముడ్ల గాలి వెళ్ళిపోతుంది, ఒక 1/2 గంట కల్లా ఫ్రీగా మోషన్ వస్తుంది. అప్పుడు నీ అనుమానం పోతుంది. ఎందుకంటే మంచి ప్రతి మంచి ఒకరికొకరు భయపడి 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 బతుకుతున్నాం. ఎందుకు బతుకుతున్నాం అంటే ఎవరేం పెడతారో, ఎవరేం పెడతారో, ఎవరేం పెడతారో, అన్నిటికి ఎవడేమన్నా ఏమన్నా పెట్టుకొని రాత్రి 2 గోలీలు వేసుకుంటే సార్ అది ఎప్పటికీ లెట్టిన్లో పడిపోతుంది. ఆ మాట మీకు అందరికీ వైద్యులకు అందరికి తెలపరుచుకుంటూ అందరు నేర్చుకోండి, అందరు ఒకరికొకరు ఉపయోగపడండి. అనుమానం లేకుండా బతుకుదాం, ఆరోగ్యంగా బతుకుదాం. ఎందుకంటే ప్రతిదానికి ఒక అనుమానం పెద్ద ఇబ్బంది. అందుకోసం మీకు అందరికీ ఈరోజు ఈ మూలిక ముందరకు తెచ్చి చెప్తున్నానంటే ప్రతి మనిషి భయపడకుండా ఆరోగ్యంగా భోంచేసి మంచిగా ఉండాలని నా కోరిక. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం, భోజనమే మనకి ఇష్టం. మనం బాగుండాలంటే పుష్టిగా భోంచేసుకోవాలి, మనకు ఆరోగ్యం ఉండాలంటే మంచిగా నిద్ర రావాలి, అనుమానం ఉండకూడదు. ఎక్కడన్నా పో, పెన్స్ కాటికన్నా పో, అత్త కాటికన్నా పో, మామ కాటికన్నా పో, ఎక్కడన్నా పోయినా
చెంచి గిడ్చిన వాళ్ళు ఈ మూలిక పూర్వీకులు చేసేవాళ్ళు కాబట్టి మీకు అందరికి మూలిక చూపించాను, ఆ చేసుకునే విధానం చెప్పాను, పత్యం విధానం చెప్పినాను. ఇది వాడటప్పుడు ఎటువంటి పత్యం లేదు, మనకు అనుమానం వస్తే రెండు గేలీలు మింగొచ్చు లేకుంటే ఊకుండొచ్చు. ఎవరైనా కానీ చక్కగా ముడ్ల నుండి కడి పడిపోతుంది కానీ మన బాడీలో టచ్చింగ్ ఉండదు 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 ఉండదు. 100% కాదు, 1000% ఛాలెంజ్ చేస్తున్నాను. మన పూర్వీకులు ఎప్పుడో చేసేవాళ్ళు ఎక్కడైనా పోయి భోంచేసుకొస్తే ఇంటికి వచ్చి రెండు గేలీలు మింగి చక్కగా వాళ్ళు ఆగి నిద్రపోయి పొద్దున్న లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఈ మందు అనేది ఎవరైనా మందులు చేస్తారో చేయరో నాకు తెలియదు, పెడతారో పెట్టరో నాకు తెలియదు. ఇది శాశ్వతంగా అందరు పెట్టేది చెప్పింటారు కానీ చేసేది చెప్పింటారు కానీ పడిపోయేది ఎవరు చెప్పిండారు? నేను పడిపోయేది చెప్తున్నా చక్కగా చాలా పెద్ద మాట. అందరు విధంగా ఆయుర్వేద డాక్టర్లు కానీ అక్కల అమ్మలు కానీ ఈ శుభ్రమైన సమూలం తీసుకొని శుభ్రంగా వేడినీళ్ళు వేసి తీసి మెత్తగా నూరి ఉసిరిగాయలు తీసుకొని దాంట్లో తేనె కలిపి లేకుంటే నెయ్యి కలిపి శుభ్రంగా గోళీలు చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఆ ప్రకారం చేసుకుంటే అనుమానం అనేది ఉండదు, ఉన్న రాదు. అందుకు చక్కగా వాగిన వాళ్లకు మంచిగా లైఫ్ చేసి, ఈ మాట వినడం కాదు లైఫ్ చేసి, ఈ గుళికలు ఎవరైనా కావాలంటే ఆయుర్వేదం దొరుకుతున్నాయి, కర్ణూలు దొరుకుతున్నాయి, చక్కగా తీసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. లేదంటే అంత చెప్పాను, చెట్టు దొరికితే మీరు చేసుకోవచ్చు. అందరికీ మనస్ఫూర్తిగా మనం అందరూ బాగుందామని మనస్ఫూర్తిగా నమస్కారం. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.